రక్తం అంటే మనకు ప్రాణాధారం. మన ఒంట్లోని అణువణువుకు, జవజీవాలతో పాటు ప్రాణవాయువును అందించే అపురూపమైన సంజీవిని. అందుకే రక్తదానాన్ని మనం ప్రాణదానంగా పేర్కొంటున్నాం. ఇక మన రక్తంలో ఏ బి ఏబి ఓ గ్రూపులుంటాయని మనకు తెలుసు. వీటిలో అరుదైన బ్లడ్ గ్రూప్ ఏదంటే వెంటనే మనలో చాలామంది ఓ గ్రూప్ అని టక్కున చెప్పేస్తారు. ఇంకాస్త అవగాహన ఉన్నవాళ్ళైతే బాంబే బ్లడ్ గ్రూప్ అని చెప్తారు. కానీ వీటికన్నా అరుదైన బ్లడ్ గ్రూప్ మరోటుంది, దాని పేరే గోల్డెన్ బ్లడ్. పేరుకు తగ్గట్టుగానే అది నిజంగా బంగారమే. బంగారం లాంటి ఈ రక్తం ప్రపంచంలో ప్రస్తుతం కేవలం 43 మంది వ్యక్తుల్లో మాత్రమే ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఇదెంత అరుదైన గ్రూప్ రక్తమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గోల్డెన్ బ్లడ్ కలిగిన వ్యక్తులు ఓ గ్రూపు వ్యక్తుల్లాగే అందరికీ తమ రక్తాన్ని దానం చేయొచ్చు. కానీ వీరికి రక్తం అవసరమైనప్పుడు మాత్రం దాతలు దొరికే పరిస్థితి ఉండదు. కాస్త కష్టమైనా ఓ గ్రూప్ రక్తాన్ని ఎక్కడి నుంచైనా పట్టుకురావచ్చేమో, కానీ గోల్డెన్ బ్లడ్ను పట్టుకురావడానికి ప్రపంచమంతా తిరగాల్సి ఉంటుంది. గోల్డెన్ బ్లడ్ పేరుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైంది. ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అసలు పేరు ఆర్హెచ్ నల్. ఈ రక్తం ఎందుకంత ప్రత్యేకం? దీన్ని బంగారంతో ఎందుకు పోల్చుతారు? ఈ రక్తం కలిగి ఉండడం ఎందుకు ప్రమాదకరం? ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే ముందుగా మన బ్లడ్ గ్రూపులు ఏ బి ఏబి ఓలను ఎలా వర్గీకరించారో తెలుసుకోవాలి. సాధారణంగా మన రక్తంలోని రక్త కణాలకు యాంటీజెన్ అనే ప్రోటీన్ పూత ఉంటుంది. ఏ గ్రూప్ రక్తంలో యాంటీజెన్ ఏ ఉంటుంది, బి గ్రూప్ రక్తంలో యాంటీజెన్ బి, ఏబి గ్రూప్ రక్తంలో ఏబి రెండు యాంటీజెన్లు ఉంటాయి. ఓ గ్రూప్లో ఏబి యాంటీజెన్లు రెండు ఉండవు. అలాగే ఎర్ర రక్త కణాలు R1 RH రకానికి చెందిన RHD అనే మరో యాంటీజెన్ను కూడా కలిగి ఉంటాయి. రక్తంలో RHD అంటే పాజిటివ్ లేకుంటే నెగటివ్ అంటారు. గోల్డెన్ బ్లడ్గా పిలుస్తోన్న ఆర్హెచ్ నల్ అనే అరుదైన గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో ఆర్హెచ్ యాంటీజెన్ ఉండదు. వైద్య పరిశోధనల వివరాలను అందించే వెబ్సైట్ మొజాయిక్లో ప్రకారం ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961 ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది. గోల్డెన్ బ్లడ్ రావడం అనేది వంశపారంపర్యంగానే జరుగుతుందని, దీనికి వారి తల్లిదండ్రులు ఇద్దరూ కారణమవుతారని కొలంబియా జాతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకులు వివరించారు. బంగారం లాంటి ఈ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది. అలాగే ఈ రక్తాన్ని కలిగి ఉండడం అనేది ప్రమాదం కూడా. ఎందుకంటే ఈ రక్తం కలిగిన వారికి రక్తం అవసరమైనప్పుడు దాతలు దొరకడం అత్యంత కష్టమైన పని. ఏ దేశంలో ఎక్కడ ఈ రక్తం కలిగిన వారు ఉన్నారో వెతికి పట్టుకోవడం కష్టం. ఒకవేళ దాత దొరికినా అరుదైన తమ రక్తాన్ని దానం చేసేందుకు వాళ్ళు ముందుకు రాకపోవచ్చు.